సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించకపోతే పాఠాలే కాదు ప్రభుత్వాలకి గుణపాఠాలు కూడా చెబుతామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ఆదివారం ఉదయం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యూపీఎస్ విధానానికి వ్యతిరేకంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి తలారి రామాంజనేయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రఘుకు వినతిపత్రాన్ని అందజేశారు. సెప్టెంబర్1 సిపిఎస్ అమలులోకి వచ్చిన దినమని, అది ఉద్యోగుల పాలిట బ్లాక్ డే అని ఏపీటీఎఫ్ నేతలు వివరించారు. సిపిఎస్, జిపిఎస్, యూపీఎస్ ఏవి పాత పెన్షన్ విధానానికి ప్రత్యామ్నాయం కాదని, ఓపీఎస్ పునరుద్ధరించడమే ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఆమోదయోగ్యమన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు రామకృష్ణనాయుడు, మల్లికార్జున, పాండు, కె రామాంజనేయులు, కాసిం, సురేష్, సునీల్, రంగప్ప, మమత, శైలజ, రజియా, గిరిజ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల గురి పోరాడి పోరాడి తీరుతాం. సెప్టెంబర్ 1 2004 నుంచి పాత పెన్షన్ ని తొలగించి సిపిఎస్ ను తీసుకురావడం ప్రభుత్వాలు చేయడం జరిగింది. ఆ రోజే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు, నిరసనలు తెలిపినా కూడా పాత పెన్షన్ ని రద్దు చేసి కొత్త పెన్షన్ ను సిపిఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 20 దాదాపుగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప మన యొక్క పోరాట పటిమలు తీసుకొని వాళ్ళ యొక్క మన పాత పెన్షన్ ని పునరుద్ధరించడం లేదు. కాబట్టి ఎలాంటి ప్రభుత్వాలకైనా ఖచ్చితంగా ఏదో ఒక రోజు సిపిఎస్ ని తొలగించి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చేదానికి ప్రతి ఉద్యోగి ఖచ్చితంగా కష్టపడతాడు. మనం ఈ రోజు పోరాటాలు చేసి రాబోయే వాళ్ళకి కూడా ఖచ్చితమైనటువంటి ఫలితాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనము కూడా ఈ రోజు అనుభవిస్తున్నటువంటి వెనకటి తరాల ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ పోరాటాలు చేసి సాధించినటువంటి సౌలభ్యాలను మనం ఈరోజు పొందుతున్నాం. మనము ఖచ్చితంగా ప్రతిరోజు ఏదైనా పోరాటాలు, ఉద్యమాలు చేసే ఖచ్చితంగా సమస్యల్ని పోరాడి ఖచ్చితంగా తీర్చుకుంటాం. అవి మనం అనుభవించవచ్చు కానీ, అనుభవించకపోవచ్చు కానీ తర్వాతి తరం అనే ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. కాబట్టి మనం ఉద్యోగులు, మనం మేధావులు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ప్రభుత్వానికి గుణపాఠంగా మనము తెలియజేసినాం. భవిష్యత్తు గవర్నమెంట్ కూడా సిపిఎస్ను రద్దు చేశామని చెప్పి మనకి ఎటువంటి ఎన్ని పోరాటాలు చేసినా మనము అనగదొక్కడమే జరిగినాయి. కాబట్టి ఆ ప్రభుత్వానికి మనం గట్టిగా బుద్ధి చెప్పాం. ఈ కొత్త ప్రభుత్వం కూడా సిపిఎస్ విధానంపై ఖచ్చితమైన మంచి నిర్ణయం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా కొద్దిగా టైం అనేది ఇద్దాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు సిపిఎస్ విధానం పైన ఎటువంటి ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా ఉద్యమాల ద్వారా కానీ, పోరాటాల ద్వారా కానీ సిపిఎస్ను రద్దు చేసుకుని ఖచ్చితంగా సిపిఎస్ను రద్దు చేసి తీరుతామని చెప్పి ఈ ఏపీటీఎఫ్ పక్షాన మేము తెలియజేస్తున్నాం సార్. ఉద్యోగికి భద్రత ఇచ్చేటువంటి పెన్షన్ విధానాన్ని తొలగించి సిపిఎస్ అనేటువంటి భూతాన్ని ఉద్యోగుల జీవితాల్లో రుద్దినటువంటి దుర్దినము సెప్టెంబర్ 1, 2004. దాదాపు 2 కాలం జరిగిపోయినా మరి మనం ఏదైతే పాత పెన్షన్ నడుతున్నామో దాన్ని ఇవ్వకుండా ప్రభుత్వాలు నానా విధాలైనటువంటి పెన్షన్లు తెస్తున్నాయి. సతీ సావిత్రి గారు యమధర్మరాజు దగ్గర, యమధర్మరాజు పతి ప్రాణములు తక్క, ఆమె అడుగుతుండేది పతి ప్రాణములైతే అది తప్ప ఏదైనా అడగనిలాగా, వీళ్ళు ప్రభుత్వాలు కూడా మనము పాత పెన్షన్ విధానం ఇవ్వమంటే సిపిఎస్ అనొగరు, జిపిఎస్ అనొగరు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆ జిపిఎస్నే యూపీఎస్ అని తెచ్చింది. దానికి నిరసనగా ఈరోజు కూడా ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు కూడా మనం అందరం కూడా నిరసన తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ యూపీఎస్ అనేది కొత్త సీసాలో పాత సారలాగా తప్ప వేరే ఏం కాదు. ఈ ప్రభుత్వ పెద్దల్ని ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారో లేదో, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా ఉన్నారో, వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నా, ఏదైతే మీరు 2000
సెప్టెంబర్ 1 ఆ రోజు సిపిఎస్ని తెచ్చినారో ఆ సంవత్సరం నుంచి మరి మీకు కూడా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలకు కూడా అదే సిపిఎస్ అంత మంచిదైతే అంత పంచపక్ష పరిమాణాలు ఉపాధ్యాయ ఉద్యోగులకి అది వడ్డించేదైతే అదే పెన్షన్ విధానాన్ని మీరెందుకు ఇంప్లిమెంట్ చేసుకోలేదు. మీకు మాత్రం పాత పెన్షన్ విధానం ఇప్పటి వరకు ఉంది, ముందు కూడా ఉంటుంది. మళ్ళీ మాట్లాడితే ఎమ్మెల్యే అయితే ఒక పెన్షన్ను, మళ్ళీ ఇంకో టర్మ్ అయితే ఇంకో పెన్షన్ను, మళ్ళీ ఎంపీ అయితే ఇంకో పెన్షన్ను. సో ఇలాగా మీకు ఎలా కావాలో అలాగ పెన్షన్లు మీరు చేసుకునేదానికి పాలక పక్షాలు ప్రతిపక్షాలు అన్నీ ఒకటే అవుతాయి. అలాగే ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ఒక 30-40 సంవత్సరాలు మీ ప్రభుత్వాలు చెప్పి ప్రభుత్వాలు చెప్పిండేటువంటి ప్రతి పనిని కూడా సామాన్యునికి కష్ట నష్టాలకు వచ్చి చేరవేసిన తర్వాత ఆ 60-62 సంవత్సరాల్లో రిటైర్డ్ అయినటువంటి ఆ ఉద్యోగి భద్రతతో తన శేష జీవితాన్ని గడపాలనేటువంటి ఉద్దేశంతో ఆ పాత పెన్షన్ భద్రత కలిగినటువంటి పెన్షన్ విధానాన్ని తొలగించి మార్కెట్ షేర్ మార్కెట్లో పెన్షన్ను లేకపోతే ఇప్పుడు ఏదో చెప్తా ఉంది దీనికి మేం గ్యారంటీ, మీరు గ్యారంటీ వద్దు మహాప్రభు మీది ఏమీ వద్దు మాకు పాత పెన్షన్ ఇవ్వండి అని మనం అడుగుతూ ఉన్నాము. వాళ్ళు మాత్రము దాన్ని రకరకాలుగా విన్యాసాలు చేస్తూ తీసుకుంటూ వచ్చినారు. కాకపోతే కొన్ని కొన్ని అంశాలు కూడా మనకు అనుకూలంగా వస్తున్నాయి. ఏది ఏమైనా కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఒకటే హెచ్చరించదలుచుకున్నా, ఈ అదానికో అంబానికో ఇచ్చినంత మొత్తంలో సగం కూడా కాదు ఈ ఉపాధ్యాయ ఉద్యోగులకి మీరు పాత పెన్షన్ ఇస్తే. మరి ఈ దిశగా ఆలోచించకుండా మీకు కావలసినటువంటి వారికి ఎన్ని రకాలైనటువంటి సౌలభ్యాలైనా ఇస్తారు కానీ మీరు చెప్పిండేటువంటి ప్రతి పనిని ఒక దీక్షలాగా పూని ఉద్యోగంలో చేరిన నాటి నుండి రిటైర్డ్ అయ్యే వరకు చేసిండేటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు మాత్రము మీరు మార్కెట్ పెన్షన్ ఇస్తామని చెప్పడము ఇది ఏమాత్రం భావ్యం కాదని తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రత కింద ఇచ్చేటువంటి పెన్షన్ 4,000 రూపాయలు ఉంది. సిపిఎస్లో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి 1,890 రూపాయలు 2,360 ఇటువంటి పెన్షన్ రావడం అనేది జరుగుతోంది. అందుకే ప్రభుత్వ పెద్దల్ని దయచేసి ఆలోచించమని తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం కూడా ఇలాగే చెప్పింది అని వస్తే వారం లోపల రద్దన్నారు. 5 ఏళ్ళైనా కూడా మేము అవగాహన లేక హామీ ఇచ్చినామన్నారు. మరి వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మీరు మా సెక్షన్ ఆఫ్ ఓటర్సే కాదన్నారు. సరే సమయం వరకు వేసి చూసినాము అనుకుంటే మేము పాఠాలే కాదు గుణపాఠాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి కూడా ఉపాధ్యాయులు నిరూపించడం జరిగింది. ఆ ప్రభుత్వము ఏదైతే నిరంకుశంగా ప్రవర్తించో దానికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకోవడం జరిగింది. ఈరోజు కూడా అనుభవజ్ఞుడు పెద్దలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయడం ఏమంటే కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి 60-65 ఏళ్ళ తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఒక ఉద్యోగి ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా తన శేష జీవితాన్ని గడిపే వీలు కల్పించేటువంటి ఆ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి. మళ్ళా మీరే 2029లో మీరే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మళ్ళా మీరే ఏర్పాటు చేస్తారని ఏ మొహమాటం లేకుండా ఎవరు ఏమనుకున్నా ఉండేటువంటి వాస్తవాన్ని నిర్భయంగా నేను మీకు తెలియజేస్తున్నానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇది ఒక అంశమైతే మళ్ళా మనం కూడా ఈరోజు అప్పుడే మొదలైంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారచ్చు, ఆడ కుర్చీ వ్యక్తులు మారచ్చు, కానీ పాలసీలు మారాల. పాలసీలు మారనంత వరకు ఎవరు వచ్చినా కూడా పరిస్థితులు ఇలాగ ఉంటాయి. పాలసీలు మారాలంటే వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఇస్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల యొక్క మైండ్ సెట్ మారాల. సో ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మరి మనము ఒక 6 నెలలు ఏదో అనుకున్నాం, కానీ 6 నెలలు కూడా మనకి అవకాశం ఇచ్చేలాగా లేదు. కాకపోతే ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ఈ ఉద్యమం చేస్తుండేది. ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఆ సిపిఎస్ బదులు యూపీఎస్, ఇదేదో అల్లావుద్దీన్ అద్భుతం దీపం లాగా మీరేమనుకుంటే అదంతా కూడా మీకు రిటైర్డ్ అయినాక వచ్చేస్తుంది అని వాళ్ళు బాబు స్టేట్మెంట్ ఇది ఇచ్చేశారు పేపర్లో. సో దానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా
మనవి చేసుకుంటున్నాము. దయచేసి ఎవరికో ఒకరికి మీరు ఇచ్చిండేటువంటి డబ్బుల్లో సగం డబ్బులు కూడా మాకోసం మేము మీరు ఖర్చు పెట్టరు. ఆ పాత పెన్షన్ అనే విధానాన్ని మీరు అమలు పరచాలి. అందుకే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సీట్లు తగ్గినాయంటే కారణం ఏమంటే ఉపాధ్యాయ ఉద్యోగుల్లో ఉండేటువంటి వ్యతిరేకత. అందుకే ఏదైతే చార్సవ్ ఏదో అంటా ఉండ్రి అప్కే బార్ చార్సవ్ బా అని చెప్పి అన్ని రాలేదు. ఎందుకంటే కారణం ఏమంటే ఉపాధ్యాయ ఉద్యోగుల్లో ఉండేటువంటి వ్యతిరేకత. దీన్ని వాళ్ళు పరిగణించే ఏదో కొంచెము హిట్లర్ చెప్పినట్లా అన్ని ఈకలన్నీ పీకేస్తారు. కోడివి ఈకలు పీరేసిన ఏంటి అట్లా పీకేసిన తర్వాత కొన్ని గింజలు వేస్తారన్నమాట. ఆ కోడి ఈకలు పీకింది మర్చిపోయి గింజలు తినుకుంటూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనల్ని రాజకీయ నాయకులు చూస్తూ ఉన్నారు. కాబట్టి రాజకీయ పెద్దలకు ప్రభుత్వ పెద్దలకు ఈ మూలంగా మనవి చేస్తున్నాము. దాంతోపాటుగా హెచ్చరిక కూడా చేస్తున్నాము. మీరు ఇలాగే కొనసాగితే మేము తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి ఏదైతే మేము పాత పెన్షన్నే ఆ రోజు నుంచి మనం ఒకటే అడుగుతున్నాము, దాన్ని సాధించేంత వరకు కూడా విశ్రమించేది లేదని తెలియజేస్తూ అవసరమైతే భవిష్యత్ దినాల్లో మరి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు కూడా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు తీసుకుంటాయని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ నిరసన తెలియజేయడానికి కేవలం నిన్న తెలియజేస్తేనే మీరందరూ వచ్చి సహకరించినందుకు మీ అందరికీ కూడా రాయదుర్గం ఉమ్మడి జోన్ ఏపీటీఎఫ్ సంఘం తరఫున పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.